Namaste, welcome to Special Drive. Maro Rendrojulo, party practitioner Rabot and Dan Kuntina Samyalo, party by Venkita Garu, Tamil superstar Rajinikanth. December Mupayutna, party practitioner Chestanani, Vache Nikalo, party to Rastan Luni, Rendavan Mupena Gustana Lo, Porti Chestanani Chipina Thalaiva, you put a pretty Rajakia Loki Ran and Chipesar. Abhiman Lu Kheminchalan to Rajakia party by superstar Rajini, Venakarikesar. Cinema shooting kosam Hyderabad vachina Rajini, technicians Corona Barna Padanto, shooting Vaida Visar. Ika, high BP to Hyderabad lo Rajinikanth chikitsa cheyinchukuntunnar. Rajakiya loki rakundane prajalaku seva chestanani, prastutaniki Rajakiya party alochana ledani chepparu. Ika arogyam sahakarinchadam ledanna Rajinikanth, Rajakiya party ippudippude undani, undadani telichi chepparu. Ika anarogyam karanamga party prakatana cheyalekapothunnanannaru. Rajinikanth Rajakiyalo, ippudappude undadani clarity vachesindi. ఆరోగ్యం సహకరించకపోవడంతో తాను రాజకీయాలు చేయలేనని స్పష్టం చేశారు. అనారోగ్యం కారణంగా రజనీకాంత్ ప్రస్తుతానికి రాజకీయాలు వద్దన్న నిర్ణయానికి వచ్చేశారు. రాబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేసే అవకాశం లేదని రజనీకాంత్ తేల్చి చెప్పారు. ఆ పేరులోనే ఓ పవర్ ఉంది, ఆ పేరులోనే ఓ విరుపు ఉంది, ఆ పేరులోనే ఓ స్వచ్ఛత ఉంది, ఆ పేరులోనే భరోసా ఉంది, ఆ పేరులోనే నమ్మకం ఉంది. అవును, ఆయనే సూపర్ స్టార్ రజనీకాంత్. సూపర్ స్టార్ గా ఎదిగి ఒక్క తమిళనాడులోనే కాక దేశమంతటా మెరుపులు మెరిపించాడు. రాజకీయాల్లోకి రాబోతున్నానంటూ ప్రకటించి నెల రోజులు కాకముందే యూటర్న్ తీసుకోవాల్సి వచ్చింది. తమిళనాడులో రాజకీయాన్ని మార్చి కొత్త తరం రాజకీయాలను ప్రజలకు పరిచయం చేస్తానన్న రజనీ ప్రస్తుతానికి రాజకీయాలకు పక్కన పెట్టేసినట్టు ప్రకటించేశారు. డిసెంబర్ 31న విడుదల కానున్న రజనీ పార్టీ పేరు, పార్టీ సింబల్ అన్నీ కూడా కలర్ అవుతున్నాయి. ఇక గ్రాండ్ ఎంట్రీ వచ్చేస్తుందనుకుంటున్న తరుణంలో అభిమానులకు తాజాగా రజనీ 3 పేజీల లేఖ రాసి షాక్ ఇచ్చారు. సాధారణ వ్యక్తిగా సినిమాల్లో ప్రవేశించి ఒక్క తమిళ ఇండస్ట్రీనే కాకుండా దక్షిణాదిని ఊపేశారు. బాలీవుడ్ లోనూ సంచలనాలను నమోదు చేశారు. తమిళనాడుతో సంబంధం లేని నాన్ లోకల్ వ్యక్తి తమిళుల ఆరాధ్య దైవంగా అచ్చ తమిళుడుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. తమిళనాడు రాజకీయాల్లోకి వస్తున్నానంటూ చేసిన ప్రకటనతో తమిళనాడు పార్టీలో అలచడి రేగింది. జయలలిత, కరుణానిధి తర్వాత అంతటి ఇమేజ్ సొంతం చేసుకున్నారు రజనీకాంత్. ఇద్దరు అగ్ర నేతలు కరుణానిధి, జయలలిత అస్తమించిన తర్వాత తమిళనాడులో రాజకీయ శూన్యం ఏర్పడిందనుకుంటున్న తరుణంలో కొత్త పార్టీ వస్తుందని అభిమానులు ఎంతగానో ఆశపడ్డారు. కరోనా నేపథ్యంలో ఏడాది ముందు రావాల్సిన రజనీ పార్టీ డిసెంబర్ 31న విడుదల కావాల్సి ఉన్నా చివరకు ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలియని పరిస్థితికి వచ్చేసింది. రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన కొత్త పార్టీ పేరును మక్కల్ సేవే ఖర్చి ప్రజాసేవ పార్టీ అనే పేరుతో ఖరారు చేశారు. అలాగే పార్టీకి ఆటో గుర్తులు ఎలక్షన్ కమిషన్ ఖరారు చేసింది. భాషా సినిమాలో ఆటో డ్రైవర్గా కనిపించిన రజనీకాంత్ తన పార్టీ సింబల్ సైతం ఆటోగా గుర్తించారు. తమిళనాడులోని 234 నియోజకవర్గాల్లో రజనీకాంత్ పార్టీ మక్కల్ సేవే ఖర్చి పోటీ చేస్తారని అభిమానులు భావించారు. సార్ రజనీకాంత్ గారు, ఈవేళ అనౌన్స్మెంట్, నేను రాజకీయం పార్టీ లాంచ్ చేయడం అది వచ్చింది. ఇది గత వారం రోజులు బట్టి ఆయన అనారోగ్య పరిస్థితి చూస్తే ఏం ఆశ్చర్యం కాదు. చాలా సీరియస్గా జబ్బు పడ్డాడు. ఆ జబ్బుకి ఏ డాక్టర్లు నువ్వు కదలటానికి వెళ్ళారు, ఎవరిని కలవటానికి వెళ్ళారు, ఇంకా చాలా జబ్బుగా ఉన్నాడు. కనుక డిసెంబర్ 31 ఆయన ఎంటర్ అవ్వాల్సిన పాలిటిక్స్, పొలిటికల్ పార్టీ ఆగిపోయింది. రజనీకాంత్ మీద పరిణామాలు పెద్దవి ఉండవు. ఆయన ఇప్పటి వరకు ఏం పదవి అనుభవించలేదు. తర్వాత
ఆయన పాపులారిటీ కూడా టెస్ట్ చేయలేదు. ఆయన పాపులరే కాదా, ఆయనకి ప్రజలు ఎంతో ప్రేమిస్తున్నారు, గౌరవిస్తున్నారు, కానీ ఓటేస్తారా? ఓటు వేసే చోటే అంటుకుపోయి ఉన్నారా? ఆ ఓటు ఒక పార్టీ చేసినందుకు లాభాలు వచ్చిన వాళ్ళు ఆ లాభాలను వదులుకొని వస్తారా? ఫ్యూచర్ అన్సర్టెన్గా ఉన్న జాత ప్లేస్కి వెళ్తారా? అవన్నీ తేలిపోదును ఆయన రాజకీయ పార్టీ లాంచ్ చేసింది, కానీ చేయలేదు, తగ్గిపోయాడు. అది భగవంతుడు ఆయనకి ఒక సలహా ఇచ్చినట్టుగా ఉన్నది, ఎంత కష్టం పడినా పర్వాలేదు, అది మనం ఫ్యూచర్ చూస్తామంటే. ఇప్పుడు ఇమీడియట్గా రాజకీయ పన్నాలు వాళ్ళు అది ఏడీఎం కే ముఖ్యమంత్రికి మంచి సలహా సాయం, ఎందుకంటే రజనీకాంత్ పాలిటిక్స్లో ఎంటర్ అవుతే ఏడీఎంకే ఓట్లు ఎక్కువ తీసుకుంటాడు, డిఎంకే ఓట్లు కూడా తీసుకుంటాడు, అది వచ్చింది. కాబట్టి ఈవేళ రజనీకాంత్ రాజకీయ పార్టీ లాంచ్ చేయకపోవటం వల్ల బీజేపీకి మంచిది, ఏడీఎంకేకి మంచిది. డిఎంకేకి ఉన్న ఓట్ బ్యాంక్ కొన్ని ఓట్లు పోయినా ఎక్కువ ఓట్లు, జయలలిత లేరు, ఎవరు లేరు, కాబట్టి పన్నీర్ సెల్వం మళ్ళీ ఎలక్షన్ గెలుస్తాడా గెలవడా వదిలేయటానికి చాలామంది సిద్ధమయ్యారు. ఇప్పుడు 5 సంవత్సరాలు అయిపోయింది జయలలిత మరణించి. సో జయలలిత గురించి జ్ఞాపకం పోతూ ఉంటా, ఎంజీఆర్ గురించి పోయింది. ఏదో ఆ పార్టీలు ఆయన బొమ్మ పెట్టుకుని ఎంజీఆర్ అంటారు, లేకపోతే అన్నాదురి అంటారు, అది కాదు. భారతదేశంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా వరుసగా 2 సార్లు గెలిచిన అన్నాడీఎంకే మరోసారి అధికారం కోసం తలపడుతుంటే ఎట్టి పరిస్థితుల్లో గెలవాల్సిందేనన్నట్టుగా డీఎంకే రాజకీయాలు చేస్తుంది. జయలలిత మరణం తర్వాత అనూహ్యంగా సీఎం పీఠం దక్కించుకున్న పళనిస్వామి బీజేపీ అండతో మరోసారి అధికారాన్ని దక్కించుకోవాలని పథక రచన చేస్తుంటే రజనీ రాకతో మొత్తం సీనంతా మారిపోతాయని ప్రజలు భావించారు. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లోనే త్రుటిలో అధికారాన్ని కోల్పోయిన కరుణానిధి తనేడు స్టాలిన్ ఈసారి తప్పక అధికారంలోకి రావాలన్న ఆలోచనలో ఉన్నారు. అధికారమే పరమావధిగా తెర వెనుక ప్రయత్నాలన్నీ చేసుకుంటున్నారు స్టాలిన్. ఓవైపు అన్నా డిఎంకే, మరోవైపు డిఎంకే, రెండు పార్టీలు ద్రవిడ నేపథ్యంతో రాజకీయాలు చేస్తున్న తరుణంలో రజనీకాంత్ చెబుతున్నట్టుగా ఆధ్యాత్మిక రాజకీయాలు తమిళనాడులో వర్కౌట్ అవుతాయా అన్న ప్రశ్న ఉదయించింది. అవినీతి లేని రాజకీయాలు చేస్తానంటూ ట్యాగ్ లైన్ అందుకున్న రజనీ రాజకీయాలు ఎలా చేస్తారని అభిమానులతో పాటు రాజకీయ పార్టీలు చర్చించుకున్నారు. డిఎంకే, అన్నా డిఎంకేకు ప్రత్యామ్నాయంగా రజనీకాంత్ కొత్త ఫోర్స్గా ఆవిర్భవిస్తారనుకుంటున్న తరుణంలో రజనీకాంత్ ప్రకటన రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఏ సినీ తార చేయలేని విధంగా నటనతో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు రజనీ. మేనరిజం, స్టైల్, డైలాగ్ డెలివరీతో వరుస చిత్రాలను చేస్తూ సూపర్ స్టార్గా ఎదిగిపోయారు. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ ఇలా ప్రతి భాషలోనూ నటిస్తూ దూసుకుపోయారు. 1978లో ఒక్క ఏడాదిలోనే 20 మూవీల్లో చేసి బిజీ స్టార్గా మారిపోయారు. పైరవి మూవీ బాక్సాఫీస్ రికార్డులు తిరిగి రాయడంతో నాటి నుంచి పేరు ముందుకు సూపర్ స్టార్ వచ్చి చేరింది. ఇక సంపాదించిన ఆస్తి అంతా తాను స్థాపించిన రాఘవేంద్ర పబ్లిక్ ఛారిటీ ట్రస్టుకే ఆస్తి చెందుతుందని రజనీ ప్రకటించి సంచలనం సృష్టించారు. రజనీకాంత్ కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారు, నిజమే, కానీ ఆయన సంపాదనలో 50% సేవా కార్యక్రమాలకి కేటాయిస్తారు. బాబా సినిమా సరిగ్గా ఆడకపోవడంతో ఆ పరాజయాన్ని తన భుజాల మీద వేసుకుని దాన్ని కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లు నష్టపోకుండా ఇంటికి పిలిచి మరీ సొంత డబ్బును తిరిగిచ్చి గొప్ప మనసును చాటుకున్నారు. తమిళనాడులో సినిమా యాక్టర్లు రాజకీయాలు పెద్ద ఎత్తున చేశారు, విజయవంతం చేశారు. సినిమా యాక్టర్లు గతంలో ఆదరణ బాగా ఉండేది, కానీ ఇప్పుడు అలా లేదు. సినిమా తారలకు నాడున్న పాపులారిటీ ఇప్పుడు లేదని, పార్టీలేం చేస్తున్నాయనేది ప్రజలకు తెలిసిపోతుందంటున్నారు విశ్లేషకులు. సినీ ఆకర్షణతో రాజకీయాల్లో సక్సెస్ కావడం అన్నది కష్టమే అంటున్నారు. ప్రజలకు అన్ని క్షణాల్లో తెలిసిపోతాయని, ఎవరిని ఎన్నుకోవాలో ప్రజలు తెలుసంటున్నారు. ఇక తమిళనాట బలమైన ఆప్షన్గా రజనీకాంత్ వస్తున్నారని, విజయకాంత్ ధైర్యంగా ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చాటుతారని, ఆయనకు మించి రజనీకాంత్ విజయవంతం అవుతారంటున్నారు విశ్లేషకులు. తమిళనాడులో ముఖ్యమంత్రి అయ్యే సత్తా రజనీకాంత్కు ఉందని, ఎన్నికల్లో విజయం తథ్యం అంటున్నారు. తమిళనాడులో ఒకసారి అధికారంలోకి వచ్చిన వారు మరొకసారి రారు. తమిళనాడులో జయలలిత లేరు, కరుణానిధి లేరు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయం చేయడం ద్వారా అధికారంలోకి రావచ్చన్న ఆలోచన ఏదైనా ఉందా అన్న అనుమానం కూడా కలుగుతుంది. ఎంతో చేసింది తమిళనాడు, ఎంతో పెద్ద మనుషులు రాజకీయ నాయకులు వచ్చారు. కామరాజ్, రాజాజీ, భక్తవత్సలం, సుబ్రహ్మణ్యం, వెంకటరామన్,
సత్యమూర్తి కృష్ణమచారి పేరు దేశవ్యాప్తంగా పరిపాలించారు మా అలాంటి వాళ్ళు ఆ పార్టీకి ఓట్లు పడతలేదంటే ప్రజలు మొందలు చూసుకుంటున్నారు, అవసరాలు చూసుకుంటున్నారు, కన్వీనియన్స్ చూసుకుంటున్నారు. అందువల్ల మనం ఫ్యూచర్ ఇంపాక్ట్ చూస్తే రజనీకాంత్ తగ్గిపోవటం ఏడీఎంకేకి లాభం. అది కూడా మనం కూడా ఒక ఏడీఎంకేకి మనం కంగ్రాచులేట్ చేయాలి. రజనీకాంత్ రాజకీయంలో దిగ్గానే హాస్టైల్గా ఇష్టం వచ్చినట్టుగా డిఎంకే చూద్దాం ఏంటి అది ఇది అని కొంచెం తక్కువగా తేడాగా ఈర్షతో మాట్లాడా. కానీ ఏడీఎంకే ముఖ్యమంత్రి ఏడీఎంకే నాయకులు ఏం మాట్లాడలేదు. పెద్ద వ్యక్తి మంచిది వస్తే వస్తారు తప్పులేదు అలా చెప్పారు. కాబట్టి నా అభిప్రాయం రజనీకాంత్ తగ్గిపోవడం ఆయనకి మంచిది. ఆయన ఏం ప్రూవ్ చేస్తాడో మనం చెప్పలేం. ఓడిపోయి సరిగ్గా ఓట్లు రాకపోతే తీరని అవమానం ఆ జీవితానికి అయిపోదు. రెండవది బీజేపీకి కూడా మంచిది. బీజేపీ ఇప్పుడున్న ఏడీఎంకే ముఖ్యమంత్రి పళనిస్వామిని తీసుకోవాలా లేకపోతే రజనీకాంత్ పక్కన వెళ్ళాలా ఇంకా ఆలోచన ఉండదు. పళనిస్వామితోనే ఉంటారు. ఏడీఎంకేకి రజనీకాంత్ను ఒక మాట అనకుండా గౌరవంగా చూశారు కాబట్టి రజనీకాంత్ దయ కూడా వాళ్ళ మీద పడవచ్చు. రజనీకాంత్కి లక్షల మంది ఆయన ఫాలోవర్స్ ఉన్నారు, వర్కర్స్ ఉన్నారు ఏడీఎంకే రోజు. కాబట్టి ఈవేళ క్లియర్గా రజనీకాంత్ తగ్గిపోవటం ఉన్న ముఖ్యమంత్రి పళనిస్వామి ఏడీఎంకేకి లాభం, బీజేపీకి లాభం, డిఎంకేకి నష్టం. కన్ఫ్యూజన్ తగ్గిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఎంతో చేసింది తమిళనాడు. ఎంతో పెద్ద మనుషులు రాజకీయ నాయకులు వచ్చారు. కామరాజ్, రాజాజీ, భక్తవత్సలం, సుబ్రహ్మణ్యం, వెంకటరామన్, సత్యమూర్తి. తమిళనాడులో పరిస్థితులు గతంతో పోల్చుకుంటే భిన్నంగా ఉన్నాయి. బీజేపీ అన్నా డిఎంకే పార్టీలన్నీ కలిసి ఎన్నికల్లో పోటీ చేసినా అధికారాన్ని దక్కించుకోవడం అంత ఈజీ కాదు. గత లోక్సభ ఎన్నికల ఫలితాలను చూస్తే ఇది అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు తమిళనాడులో లేని పరిస్థితి రజనీకాంత్ సృష్టిస్తున్నారని, ప్రజలకు ఒక ఆప్షన్ ఇస్తున్నారని, తన సత్తా ఏంటో చూడాలన్న అభిప్రాయాన్ని కూడా ఇస్తున్నారంటున్నారు. గతంలో విజయకాంత్ సంచలనం సృష్టించారని, ఇప్పుడు అంతకు మించి సత్తా రజనీకాంత్ చాటుతున్నారన్నారు. ఇక బీజేపీ నేతలు ఎంతగా ప్రయత్నించినా ఆయన సొంతంగానే ఎన్నికల్లో రాజకీయాలకి వస్తున్నారంటున్నారు. మొత్తంగా తమిళనాడులో ఒక కొత్త రాజకీయాలకు వేదిక కాబోతుందంటున్నారు. నా దారి రహదారి. అవును, రహదారి. కానీ నిర్మించుకోవడానికి అతడికి దశాబ్దాలే పట్టింది. ఆ రహదారిలో ఎన్నో రికార్డుల మైలురాయిలున్నాయి. చెప్పాలంటే అదో అంతులేని కథ. వెండితెర దృశ్య కావ్యాల తయారీలో ఆధునిక పరిజ్ఞానం లేనప్పుడు తారలకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటేనే ఆదరించే సమయంలో స్టైల్కే కొత్త సొగసులద్ది, నటనకే భాష్యం చెప్పారు. రాబోయే రోజుల్లో రజనీకాంత్ ఏ పార్టీకైనా సపోర్ట్ ఇస్తాడా ఇవ్వడా, క్యాండిడేట్స్కి సపోర్ట్ ఇస్తాడా ఇవ్వడా అని కూడా తెలుస్తుంది. కానీ ముఖ్యంగా ఈవేళ ఆయన తగ్గిపోవటం మంచిది, ఆయనకి మంచిది. ఆయనకు అనవసరంగా అనారోగ్యంలో ఇలాంటి పరిస్థితుల్లో ఆయన వచ్చి పట్టుదలగా అనౌన్స్ చేసినా తిరగలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఆయన తగ్గిపోవడం మంచిది. ఆయన అనారోగ్యం కూడా ఈ టెన్షన్ వల్ల వచ్చిందా, రాజకీయ టెన్షన్ వల్ల వచ్చిందా, రాజకీయ నాయకులతో డీల్ చేయటం వల్ల వచ్చిందా, అది కూడా పెద్ద విషయం. రాజకీయంలో ఎంటర్ అవ్వాలంటే మేధావితనమే కాదు గుండె బలం కూడా ఉండాలి, ఆరోగ్యం ఉండాలి. అందువలన రజనీకాంత్ తగ్గిపోవటం ఆయనకి మంచి జరిగింది. రాబోయే రోజుల్లో ఇది ఏ రకంగా తమిళనాడు పాలిటిక్స్ బీజేపీకి ఇంపాక్ట్ వస్తారో మనం చూడాలి. బీజేపీకి చాలా ముఖ్యమైన ఎలక్షన్. డిఎంకేని ఇక్కడ ఆప్ చేస్తే వాళ్ళకి ఎదురులేని పరిస్థితి దక్షిణంలో అవుతుంది. అందువల్ల రజనీకాంత్ పాలిటిక్స్ అంతా ఒక చాలా ఇది వాటి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ సివిఆర్ న్యూస్, సివిఆర్ న్యూస్ ఫర్ యూ.